హాయ్ ఫ్రెండ్స్ మనం డాక్టర్ లోప్సాంగ్ రాంపా గారు రాసినటువంటి ద రాంపా స్టోరీ అనే బుక్కు సంబంధించిన విషయాలను ఆడియో ఫామ్లో తెలుసుకుంటున్నాము ఈరోజు మనం సిక్స్త్ ఆడియోలో ఉన్నాం ఫిఫ్త్ ఆడియోలో తెలుసుకున్నాం కదా రాంపా గారు న్యూయార్క్ నుంచి షిప్లో బాంబే చేరుకుంటారు అక్కడ వన్ వీక్ రెస్ట్ తీసుకున్న తర్వాత బెంగ్ బాంబే నుంచి బెంగాల్లోని కలింపుంగ్ అనే ప్రాంతానికి చేరుకుంటారు కలింపొంగ్లో తన చక్పూరి క్లాస్మేట్ సహాయంతో టిబెట్లోని హిమాలయన్ హైలాండ్స్కి చేరుకుంటారు అక్కడ సీక్రెట్గా ఒక లామసరి నడుస్తూ ఉంటుందన్నమాట రాంపా గారు అంటారు ఆ లామసరి నుండి బైనాక్యులర్స్తో చూస్తే లాసా సిటీ క్లియర్గా కనిపిస్తుంది అని రాంపా గారు శారీరకంగా బాగా అలసిపోయి ఉంటారు కదా ఇంకా ప్రతిరోజు కొందరు వ్యక్తులు రాంపా గారిని కలిసి టిబెట్లో చైనా వాళ్ళ ఆగడాలను గురించి చెబుతూ రాంపా గారి యొక్క ఎక్స్పీరియన్సెస్ విని వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట అలా ఒక రోజు ఒక సీనియర్ లామగారు చాలా దయనీయమైన స్థితిలో రాంపగారు ఉన్న లామాసరికి చేరుకుంటారనమాట అతను ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు అంటే అతని కనుగుడ్లు తీసివేయబడి శరీరం అంతా రక్తసిక్తమై ఉంటుందన్నమాట చాలా హృదయ విధాకరకంగా ఉంటుంది అతని శారీరక పరిస్థితి రాంపగారు చాలా బాధపడతారనమాట అసలు అతనికి వైద్యం చేయడానికి సరైన మూలికలు కూడా ఇక్కడ లామాశరీల్లో అందుబాటులో ఉండవు అదే మనసులో తలుచుకొని బాధపడతారు రామ్ రాంపగారు దానికి లామాగారు లామగారు ఏమంటారంటే నా గురించి దిగులు చెందవద్దు ఫ్రెండ్ నేను చేయవలసిన కార్యం ఒకటి మిగిలి ఉంది అది అవ్వగానే ఈ దేహాన్ని వదిలివేస్తాను అని అంటారనమాట రాంపా గారు ఆ లామగారిని అడుగుతారు అసలు ఏం జరిగింది అని దానికి ఆ లామాగారు అంటారు ఒకరోజు లాసా వీధుల్లో నడుస్తూ పొటాలా ప్యాలెస్ వైపు తల ఎత్తి చూశారట తను తనకిష్టమైన పొటాలా ప్యాలెస్ని అలా ఆత్మీయంగా చూస్తున్న టైంలో అదే సమయంలో తన చూపుకు ఎదురుగా ఒక చైనీస్ ఆఫీసర్ ఉంటారట అది గమనించరు లామగారు అప్పుడు ఆ చైనీస్ ఆఫీస్ చైనీస్ ఆఫీసర్ ఏమంటారంటే తల ఎత్తి నన్ను అలా చూస్తావా అంటూ హూంకరిస్తూ తనతో ఉన్న వారికి ఆర్డర్స్ జారీ చేస్తారనమాట ఇతని కనుగుడ్లు బీకేశాయండి అని ఇంకా నేను మీ వైపు అసలు చూడలేదండి బాబు అని ఎంత మొత్తుకున్నా వాళ్ళు అసలు విననే వినరు చాలా క్రూరంగా అతని కనుగుడ్లను తీసేసి తర్వాత అతన్ని కారుకి వెనకాల తాళ్లతో కట్టి రాళ్ల దారిలో ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారనమాట రక్తసిక్తమై దారిలో పడి ఉన్న అతన్ని కొందరు లామాలు చూసి రహస్యంగా ఎవరు చూడకుండా దగ్గరలో ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి అతనికి అన్ని రకాల హర్బ్స్తో ట్రీట్ చేస్తారనమాట దానివల్ల వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల కొంత పరిస్థితి మెరుగుపడుతుంది అయితే ఈ లామాగారు ఏంటి అంటే చెక్పూరి లామాసారిలో చాలా హై ర్యాంకింగ్ లామాగారు అనమాట అసలు అబౌట్గా రాంపగారు తీసుకున్న ఇనీషియేషన్లో ముగ్గురు లామాగారులు హెల్ప్ చేశారు అని మనం తెలుసుకున్నాం కదా వాళ్ళలో ఈ లామాగారు కీలక పాత్ర పోషిస్తారనమాట ఇంకంతేకాకుండా రాంపగారు చేయబోయే ట్రాన్స్ మైగ్రేషన్ అంటే ఇప్పుడు పరకాయ ప్రవేశం చేస్తున్నారు కదా అచ్చ తెలుగులో దాన్ని పరకాయ ప్రవేశం అని అంటారు ఈ పరకాయ ప్రవేశాన్ని జరిగే ముందు లండన్లోని వ్యక్తి యొక్క ఆకాశిక్ రికార్డ్స్ చూడడానికి రాంపగారు తెలుసుకోవాలి కదా ఏ వ్యక్తి శరీరంలోకి అయితే తను వెళ్ళబోతున్నారో ఆ వ్యక్తిని గురించిన విశేషాలు తెలుసుకోవాలి కదా అవి ఆకాశిక్ రికార్డ్స్లో చూడడానికి ఈ రామగారే సహాయం అనమాట రాంపగారికి ఇంకా రాంపగారు అంటారనమాట అసలు ఈ కమ్యూనిస్టుల ఆగడాలు చాలా భయంకరంగా పెరిగిపోతున్నాయి అసలు వీళ్ళ విషయాలను ప్రస్తావిస్తాననే నా బుక్స్కి ఎంతో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి పత్రికల వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు అని అని చెప్తూ ఉంటారనమాట రాంపగారు జనరల్గా మనకు తెలియజేస్తున్నారనమాట ఆకాశిక్ రికార్డ్స్ గురించి రాంపగారు ఎంతో వివరంగా తెలియజేస్తారనమాట ఏమంటారంటే ఆకాశిక్ రికార్డ్స్ నుంచి ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు అసలు ఎంత విచిత్రం కదా ఇలాంటి విషయాల మీద నుండి ధ్యాస మరల్చి అణుబాంబులపై దృష్టి పెడతారు అని వాపోతారనమాట రాంపగారు ఆకాశిక్ రికార్డ్స్ గురించి చెబుతూ మనం చేసిన ప్రతి ఆలోచన చర్య మాట ప్రతీదీ ఆకాశిక్ రికార్డ్స్లో సేవ్ అవుతుంది ఈ యూనివర్స్లో ఉన్న దానికి అంటే రాయికి రెప్పకి భూమికి నే ఇంకా ఇంటికి ఇంటికి కూడా ప్రతీదానికి అంటే ఏ వస్తువు తీసుకోండి దానికి స్పెసిఫిక్ ఆకాశక్ రికార్డు ఉంటుందంట ఉదాహరణకి భూమిని తీసుకుంటే ఈ భూమి పుట్టిన నుండి ఇప్పటి వరకు భూమిపైన జరిగిన మార్పులు విశేషాలు అన్నీ భూమి యొక్క ఆకర్షిక రికార్డ్స్లో ఉంటాయంట అయితే ప్రతి ఒక్కరికి ఏంటి అంటే వాళ్ళ ఆకర్షిక రికార్డ్స్ యాక్సెస్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ప్రయత్నిస్తే ఇంకా అంతేకాకుండా మనం వేరే వాళ్ళ ఆకాశిక రికార్డ్స్ చూడాలి అంటే మనకు హై ఎనర్జీ స్థాయిలో ఉండాలి అని చెప్తారనమాట రాంప గారు ఎంతో ఎనర్జీస్ ఉండాలి ఎంతో సాధన చేయాలి అయితే ఇప్పుడు మన మన ఆకాశిక రికార్డే తీసుకుంటే మన ఆత్మ మొదటి జన్మ తీసుకున్న నాటి నుండి ఈ అన్ని విషయాలు అకార్డి ఆకాశిక రికార్డ్స్లో ఉంటాయన్నమాట అంటే ఆకాశిక రికార్డ్స్ సహాయంతో మనం మనం అన్ని పూర్వ జన్మలను అలాగే ప్రాబబుల్ ఫ్యూచర్ జన్మలను కూడా చూసుకోవచ్చు అనమాట ఇంకా డిస్కషన్ అనేది ఆకాశిక రికార్డ్స్ మీద వచ్చింది కాబట్టి ఒక చిన్న బుక్ విషయం చెప్తాను ఫ్రెండ్స్ ఆ బుక్ పేరు ఏంటంటే మెనీ మ్యాన్షన్స్ అనమాట ఆ బుక్లో ఎడ్గర్ కైసీ అనే ఒక వ్యక్తి వేరే వాళ్ళ ఆకాశిక్ రికార్డ్స్ యాక్సెస్ చేయగలిగే శక్తి ఉంటుందన్నమాట అతనికి ఆ శక్తి ద్వారా అదే ఆ శక్తిని ఉపయోగించి అతను ఏం చేస్తాడంటే వైద్య రంగానికి కొరుకుడు పడని రోగాలన్నిటినీ నయం చేస్తూ ఉంటాడనమాట చాలా చిత్రమైన సజెషన్స్ ఉంటాయన్నమాట ఒక ప్రాబ్లంతో ఒకళ్ళు వచ్చారనుకో అసలు ఈ ప్రాబ్లంకి రూట్ కాజ్ పూర్వజన్మలో ఎక్కడుందా అని చెక్ చేసి దానికి సంబంధించిన విరుగుడు చెప్తూ ఉంటారనమాట ఆయన బుక్ చాలా బాగుంది ఆకాశిక్ రికార్డ్స్ సహాయంతోనే అతను ఆ పని చేస్తారనమాట ఇంకా ఆకాశిక రికార్డ్స్ గురించి రాంపగారు ఏమంటారంటే అదే మనం అనుకున్నాం కదా ఆకాశిక రికార్డ్స్ యాక్సెస్ చేయాలి అంటే చాలా అంటే వేరే వాళ్ళ ఆకాశిక రికార్డ్స్ యాక్సెస్ చేయాలంటే చాలా ఎనర్జీస్ కావాలి కదా అయితే తన కేసులో ఏంటి రాంపగారి కేసులో ఏ వ్యక్తి శరీరంలోకి తను ఎంటర్ అవబోతున్నాడో అంటే ట్రాన్స్ మైగ్రేషన్ మెథడ్ ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవిత విశేషాలు అన్ని స్థాయిల్లో కొంత కొంతైనా తెలుసుకోవాలి కదా ఒక అవగాహనకు వచ్చాక అతని గురించి అతని బాడీలోకి వెళ్ళాలా వద్దాను తన నిర్ణయం తీసుకోవాల్సిందనమాట ఆ లండన్ వ్యక్తి యొక్క ఆకాశీ రికార్డ్స్ చూడడానికి తనకి ఓల్డ్ మాంగ్ సహాయం చేయబోతున్నారనమాట రాంపగారికి ఇంకా ఏ రోజైతే ఓల్డ్ మాంగ్ తనని విజిట్ చేయడానికి వచ్చారో ఆ రోజు చికట్టు పడగానే ఇద్దరు కలిసి మెడిటేషన్లో కూర్చుంటారనమాట కూర్చొని యాస్ట్రల్ బాడీస్ని విడుదల చేస్తారు ఇద్దరివి ఇంకా ఆ బ్లైండ్ గారు తన హాస్టల్ బాడీతో చక్కగా చూడగలుగుతారనమాట అసలు ఫిజికల్ ఫిజికల్ బాడీలో వరకే అంధత్వం కానీ ఒక్కసారి హాస్టల్ బాడీ ఫిజికల్ బాడీ నుంచి బయటకు వచ్చేసింది అనుకో ఆ హాస్టల్ బాడీతో మన చుట్టూ ఉన్న అన్ని పరిసరాలను చూడగలుగుతాం అనమాట అదే చెప్తారు రాంపగారు ఇంకా ఇద్దరు ఎగురుతురు హాస్టల్లో హాల్ ఆఫ్ మెమరీస్ అన్న ప్లేస్కి ఆ రాంపగారు ఏమంటారంటే ఆకాశిక్ రికార్డ్స్ని వాళ్ళు హాల్ ఆఫ్ హాల్ ఆఫ్ మెమరీస్ అని కూడా అంటారట ఇంకా ఆ ఓల్డ్ అమ్మగారు అంటారనమాట స్టార్ట్ చేద్దామా అని అంటారు రాంపగారితో ఇంకా చూడడం మొదలు పెట్టగానే రాంపగారు ఏక్ అని అంటూ జంప్ చేస్తారనమాట అబ్బే అని అంటారనమాట ఏమైంది అన్నట్లుగా చూస్తారన్నమాట రాంపగారు రాంపగారి వైపు ఆ ఓల్డ్ అమ్మగారు చూస్తారు రాంపగారు ఆ ఇష్టంగా మొహం పెట్టి అతనేమో పెళ్ళైన వాడు నేనేమో శుద్ధ బ్రహ్మచారిని నేను ఒప్పుకోను అని వెన్నుదిరుగుతారనమాట ఇంకా ఓల్డ్ అమ్మగారు రాంపగారి వాక్యలకి పడి పడిన అసలు నెమ్మదిగా తన్ని తను కంట్రోల్ చేసుకొని రాంపగారితో అనునీయంగా అంటారు చూడు బ్రదర్ వివాహం అనేది చాలా మతాల్లో పవిత్రమైన బంధంగా భావిస్తారు కదా నువ్వు వెస్ట్లో కూడా ఎంతోమందిని చూసుంటావు కా అని అంటారు అనమాట అసలు రాంపగారు మొహం చూస్తే నాయనకు నవ్వు ఆగదనమాట ఇంకా మళ్ళీ అంటారు రాంపగారిని చూస్తూ అసలు ట్రాన్స్ మైగ్రేషన్ దిశగా నిన్ను గైడ్ చేసిన వాళ్ళకు కూడా తెలుసు ఆ వ్యక్తి వివాహితుడని నువ్వు ఎందుకలా నెగిటివ్గా తీసుకుంటున్నావు నువ్వు అతని భార్య సహచరులుగా ఉండొచ్చు కదా అసలు అది ఒక పెద్ద సమస్యగానే నువ్వు చూడబాకు అసలే నాకు ఎనర్జీస్ తక్కువగా ఉన్నాయి ముఖ్య ముఖ్యమైనవి అన్ని సన్నివేశాలు మనం చూడాలి కదా అంటూ ప్రోత్సహిస్తారనమాట ఇంకా ఓల్డ్ అమ్మగారి మాటలకు తల ఒగక తప్పదనమాట అనమాట రాంపగారికి సరే అంటూ తల ఆడిస్తారు కానీ మొహం మాత్రం గడ్డుగా పెట్టుకొని చూస్తూ ఉంటారనమాట వాళ్ళు ఆ రికార్డ్స్ రికార్డ్స్లో అవి చూస్తూ చూస్తూ మధ్య మధ్యలో రాంపా గారి వైపు గమనిస్తున్న ఆ ఓల్డ్ గారికి అస్సలు నవ్వాగదన్నమాట ఇంకా వాళ్ళిద్దరూ ఆ వ్యక్తి ఆ లండన్ హోస్ట్ అనమాట అతను అతని బాడీలోకి రాంపా గారు వెళ్ళబోతున్నారు కదా ఆ వ్యక్తి యొక్క ఆకాశిక రికార్డ్స్ చూసినప్పుడు ఆకాశిక రికార్డ్స్ చూసినప్పుడు అతను ప్లంబింగ్ వర్క్ చూస్తూ ఉన్న చేస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి అన్నమాట కొన్ని ఆకాశిక రికార్డ్స్లో ఆ తర్వాత సడన్గా లండన్లో బాంబులు పడుతున్న దృశ్యాలు కూడా చాలా కనిపిస్తాయి వాళ్ళకి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట కొంత కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తారనమాట హైగా కొంత కొంత ఓవరాల్గా రాంపగారికి ఏమర్థమవుతుంది అంటే అతని జీవితం గురించి యుద్ధం వల్ల అతనికి ఉన్న జాబ్ పోతుందనమాట అతి కష్టం మీద అతను ఒక కరెస్పాండెన్స్ కాలేజ్లో క్లర్క్గా జాయిన్ అవుతాడు అయితే ఆ కాలేజ్ ఏంటంటే లం లండన్లో ఉండదు లండన్కి సబర్బన్లో అర్బన్లో ఉంటుంది అనమాట అంటే అవుట్స్కట్స్లో కాకపోతే అక్కడ తన పని ఏంటి అంటే కోర్స్ ఎంక్వైరీ కోసం వచ్చిన లెటర్లు ఉంటాయి కదా వాటికి రిప్లైలు ఇస్తూ ఉండాలన్నమాట ఇతను అలాగే కోర్స్ ఎంక్వైరీ కోసం ఎవరైనా వచ్చినా వాళ్ళకి చెప్తూ ఉండాలి గైడ్ చేస్తూ ఉండాలన్నమాట ఓవరాల్గా యాక్చువల్గా అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు దానికి తోడు ఏంటి అంటే ఎవరైతే జాబ్ ఇచ్చారో వాళ్ళు కూడా అంత ప్రాపర్గా బిహేవ్ చేయరు అనమాట సో అతను ఓవరాల్గా చాలా అన్ డిస్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాడనమాట చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతో కూడా అంత టచ్ అంత ఎఫెక్షన్ ఉండదు అన్వాంటెడ్ చైల్డ్గా ఫీల్ అవుతూ ట్రీట్ చేస్తారనమాట వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అందుకని అన్వాంటెడ్ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయబడము ఆ తర్వాత ఏది చేసినా కలిసి రాకపోవడము ఇప్పుడు ఎంత ఉద్యోగం వెతుక్కుంటున్నా తనకి తగ్గ ఇష్టమైన ఉద్యోగం దొరకకపోవడం అలా అతను చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతాడనమాట ఈ ఇవన్నీ తెలుసుకుంటారన్నమాట రాంపగారు అతని ఆకాశక్ రికార్డ్స్ని చూసి అయితే ఇంకొకటి ఏం గమనిస్తారంటే రాంపగారు ఏ వ్యక్తి శరీరంలోకి అయితే తను వెళ్ళబోతున్నాడో ఆ వ్యక్తికి ఆ టిబెట్లోని జీవితం ఎలా ఉంటుంది అనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు టిబెట్లోని లైఫ్ స్టైల్ మీద అతనికి కళలు వస్తూ ఉంటాయన్నమాట అయితే ఇంకా అంతేకాకుండా అతను ఆస్ట్రల్లో ఫ్రీక్వెంట్గా ఏ లామాగారైతే ఇప్పుడు రాంప గారికి హెల్ప్ చేయడానికి వచ్చారో ఆ లామాగారిని కలుస్తూ ఉంటారనమాట యాస్ట్రల్లో అంటే కళల్లో కలుస్తూ ఉంటారు చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అలా అనమాట అయితే జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలాగూ ఉండదు అలాగే వాళ్ళు జాబ్ ఇచ్చిన వాళ్ళు కేరింగ్గా ఉండరు సో అతను ఏం చేస్తాడంటే ఇంకా తన జాబ్కి రిజైన్ చేసేసి ఇల్లు కూడా ఖాళీ చేసి ఫ్రెష్గా వేరే డిస్టిక్కి బయలుదేరుతాడు అనమాట తన భార్యతో ఆ కొత్త ప్లేస్కి వెళ్ళాక కూడా ఎంత ప్రయత్నించినా అతనికి ఒక్క జాబ్ దొరకదనమాట ప్రతిసారి అతను తన అతను నిందించుకుంటూ ఉంటుంటాడు ఇంకా అసలు వీళ్ళకి ఎంత డౌట్ వస్తుందంటే అతను అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు అని వీళ్ళు కలవరపడతారనమాట రాంపగారు వాళ్ళందరూ ఇంకా అలాంటి నిర్ణయం అతను తీసుకోకముందే అతన్ని ఒకసారి వెళ్ళి కలవాలని ఇంకా అదే రోజు రాంపగారు తర్వాత ఓళ్ళు రామ్మగారు హాస్టల్లో లండన్కి బయలుదేరుతారు అక్కడ వెళ్ళి వస్తావా మాట్లాడుకుందామని ఆ వ్యక్తిని అడుగుతారనమాట ఆ వ్యక్తి నిద్రలో ఉంటాడు ఆ టైంలో ఇంకా అతను బయటకు వచ్చాక హాస్టల్ బాడీ అతని బయటకు వచ్చాక రాంపగారు అంటారనమాట అతనితోని అయితే మీరన్నమాట నాకు బాడీ ఇవ్వబోదలుచుకుంది అని అంటారన్నమాట దానికి ఆ వ్యక్తి అంటారు ఇక్కడ ఈ భూమి మీద ఉండడాన్ని నేను అసలు ఇష్టపడడం లేను అసలు ఈ బాడీతో నేను ఏమి చేయలేకపోతున్నాను ఎంత వెతికినా ఒక్క ఉద్యోగం కూడా నాకు దొరకట్లేదు సరే నీ ఇష్టం నువ్వు బెటర్గా వర్క్ చేయగలవేమో ఈ బాడీతో చూసుకో అని అంటారనమాట ఇంకా రాంపగారు అతనితో అంటారు నువ్వు గడ్డాన్ని పెంచుకోవాలి ఎందుకంటే నా దవడలు జపనీస్ సోల్జర్స్ దాడిలో విరిగిపోయాయి అవి కనిపించకుండా ఉండడం కోసం నేను గడ్డం పెంచుకుంటున్నాను అని చెప్తారనమాట దానికి ఆ వ్యక్తి సరే తప్పకుండా పెంచుకుంటాను అని అంటారనమాట ఇంకా అంతేకాకుండా అతను ఏంటంటే తన పేరు కూడా అఫీషియల్గా మార్చుకుంటారనమాట హయ్యర్ లామాలు అతని క్యాస్ట్రాల్లో సజెస్ట్ చేస్తారు ముందే ఇంకా రాంపగారు అంటారు ఒక నెల రోజుల్లో నేను నీ బాడీలోకి ఎంటర్ అవుతాను నువ్వు ఫ్రీ అయిపోవచ్చు ఈ బాడీ నుంచి అంటూ అసలు నువ్వు మా టిబెటిన్ లాభాలని ఎలా కలిసావు అని అడుగుతారనమాట దానికి ఆ వ్యక్తి అంటారు నాకు ఇంగ్లాండ్లో జీవితం అస్సలు ఇష్టం లేదు నేను టిబెట్లో ఉన్న లేదంటే ఈస్ట్ సైడ్లో ఉన్న కంట్రీస్ని కంట్రీస్లో వెళ్ళి అక్కడ జీవితం గడపాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది దానికి సంబంధించిన కళలే నాకు మొదటి నుంచి వస్తూ ఉండేవి అసలు అయితే మొదట్లో నేను అసలు రికగ్నైజ్ చేయలేకపోయేవాడిని కానీ కొన్ని రోజుల క్రితం నేను కళలో టిబెటిన్ అండ్ కలుస్తూ వస్తున్నాను వాళ్ళ ప్రోత్సాహంతోనే పేరు కూడా మార్చుకున్నాను ఇంకా అతను అలా కంటిన్యూ చేస్తూ ఉంటాడనమాట అసలు అయితే అతను జాబు కరెస్పాండెన్స్ కాలేజీలో జాబ్ రిజైన్ చేసి వస్తారు కదా ఇప్పుడు బాగా కంట్రీ సైడ్ వచ్చేస్తాడనమాట ఊర్లలోకి వచ్చేస్తాడు అయితే చిన్న ప్లేసే చాలా బాగుంటుందన్నమాట చిన్న ప్లేస్ అయినా చాలా ఆహ్లాదంగా హాయిగా ఉంటుంది అనమాట తను ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది ఇంటి వెనకాల వైపు బాల్కనీలో నిల్చుంటే ఏంటంటే పల్లె వాతావరణం అంతా అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట పొలాలు అవన్నీ కనిపిస్తుంటాయి అయితే ఇంటి ముందు ఉన్న స్థలంలో ఏంటంటే గడ్డి చాలా ఎత్తుగా ఏపుగా పెరుగుతుంది అనమాట అతను ఏం చేస్తాడు రోజు కొంత గడ్డిని కట్ చేస్తూ ఉంటాడనమాట కత్తితోని ఇంకా అతనికి యాక్చువల్లీ ఏంటంటే ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అనమాట అయితే ఒక ఆవుల్ని అంటే గుడ్ల ఫోటో తీయడానికి అతను చాలాసార్లు ప్రయత్నిస్తాడు కానీ అది సక్సెస్ అవ్వడనమాట అయితే ఒకరోజు ఇంటి ముందు గడ్డి కట్ చేస్తున్న టైంలో ఒక బేబీ ఆవులు కనిపిస్తుంది అంట అతనికి వెంటనే వడివడిగా ఇంట్లోకి వెళ్ళిపోయి కెమెరా తీసుకొని వచ్చి ఆ ఫొటోస్ తీస్తూ ఉంటాడనమాట ఆ ఊలిది అదేమో ఇతని ఫొటోస్ తీస్తూ ఉంటే చెట్టు పైకి 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 ఎక్కుతూ ఉంటుందనమాట ఇతను కూడా శబ్దం చేయకుండా నెమ్మదిగా చెట్టు పైకి ఎక్కుతూ ఎక్కుతూ దాన్ని ఫొటోస్ తీస్తూ ఉంటాడనమాట అయితే ఆ ఆ పనిలో పడి అతను ఏం గమనించుకోడనమాట తను ఎంత ఎత్తులోకి ఎక్కాడు చెట్టు మీద అని చెట్టు చివరికి కొమ్మకు వచ్చేస్తాడు ఆ తర్వాత ఆ కొమ్మ కూడా చాలా వీక్గా ఉంటుంది అనమాట ఆ విషయం అతను లోపే దబీమని కింద పడిపోతాడనమాట ఇంకా యాక్సిడెంట్ వల్ల అతను యాస్ట్రల్ బాడీ టక్కమని బయటకు వచ్చేస్తుంది అసలు తను చనిపోయాడు అని అనుకుంటాడనమాట అసలు తన ఎదురుగా తన ఫిజికల్ బాడీ కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఒక స్మోకీ కార్డు తన తల నుంచి అంటే తన ఫిజికల్ బాడీలోని తల నుంచి తన యాస్ట్రల్ బాడీకి కనెక్ట్ అయి ఉన్నాడు అని గమనిస్తాడనమాట అతను కాకపోతే రోజు నివసించే ప్రదేశమైన ఆస్ట్రల్ బాడీతో చూసినప్పుడు ఆ ప్లేస్ కొత్త కొత్త రంగులతో కనిపిస్తుంది అనమాట తనకి చాలా అందంగా కనిపిస్తుందంట అసలు అంతవరకు తను ఫిజికల్ బాడీతో చూడలేని కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయట దానికి అతను చాలా ఆశ్చర్యపోతాడనమాట ఇంతలో ఒక హై ర్యాంక్ లామాగారు తన వైపు రావడం చూసి భయపడిపోతాడనమాట ఇతను అప్పుడు ఆ లామాగారు అతనితో భయపడవద్దని తను కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చానని చెప్తాడనమాట భలే విచిత్రంగా అనిపిస్తుంది ఇతనికి ఏంటి అంటే ఆ లామగారి భాష కానీ అతను చెప్పే ఆ పదాల కదలిక పెదాలు ఉంటాయి కదా ఆ పెదాల కదలిక కానీ పదాలు కానీ తనకి ఏమీ అర్థం కావు కానీ శబ్ద రూపంలో కూడా వినిపించట్లేదు తను మాట్లాడేది కానీ అతను చెప్పే విషయాలన్నీ తనకు అర్థమైపోతున్నాయి అదెలా అని ఆలోచిస్తుంటాడనమాట ఇతని ఆలోచనని పెసగట్టిన హయ్యర్ హయ్యర్ ఆర్డర్ వాళ్ళ ఏమంటారంటే ఇలా మాట్లాడుకోవడాన్ని టెలిపతి అని అంటారు అని అంటారనమాట దీనికి మాటలతో కానీ భాషతో కానీ సంబంధం లేదు అని చెప్తారనమాట అతనితోని ఇంకా అలా అమ్మగారు అంటారనమాట నేను ఇప్పుడే నీ దేహాన్ని నేను ఇప్పుడే నా దేహాన్ని వదిలాను వెంటనే నీ వైపు లాగబడ్డాను నీ వైబ్రేషన్ ఏదైతే ఉందో అది మరొకతంతో మ్యాచ్ అవుతూ ఉంటుంది మ్యాచ్ అవుతుంది నేను అతనితో కలిసి వర్క్ చేస్తున్నాను అతనికి నీ వెస్ట్రన్ వరల్డ్లో వర్క్ చేయాలని ఉంది యాక్చువల్గా అయితే ఈ వెస్ట్రన్ వరల్డ్లో వర్క్ చేయడానికి నీ బాడీ కావాలి అని చెప్తారనమాట అలామగారు ఏ ఈ వ్యక్తితో చెప్తారు ఒక్క క్షణం ఇతను ఎవ్వరపోతాడనమాట అసలు నలభై సంవత్సరాల నుంచి నాతో ఉన్న బాడీ ఇది దీన్ని కావాలంటాడేంటి అని అడుగు ఆశ్చర్యపోతాడు అతను అసలు అదేమన్నా వస్తువా అడగడానికి ఇవ్వాలా వద్దా అని ఆలోచించడానికి నా బాడీ అసలు ఇతని మనసులో ఆలోచనని పసిగట్టిన ఆ లామగారు వెంటనే ఇతనితో అంటారు నువ్వే ఆలోచించుకో నువ్వు ఈ బాడీతో కంటిన్యూ అవ్వాలి అని అనుకున్నా నువ్వు ఏం సాధించగలవు ఆల్రెడీ నిరుద్యోగంతో బాధపడుతున్నావు అనారోగ్యంతో ఉన్నావు అసంతృప్తితో ఉన్నావు ఇలాగే అది అనారోగ్యంతో అసంతృప్తితో రోజులు గడిపేసి వృద్ధాప్యం రాగానే ఎలాగో శరీరాన్ని నువ్వు వదిలివేయవలసిందే ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు నువ్వు చనిపోవలసిందే కదా అసలు జీవితంలో ఏదైనా సాధించగలిగావా నేను ఫలానా అని ప్రౌడ్గా ఫీల్ అయ్యే పని ఏమైనా చేయగలిగావా లేదంటే చేయగలుగుతావా ఆలోచించుకో అని చాలా నిబ్రంగా చెప్తారనమాట ఇంకా అంటారు నీ గతం గుర్తు తెచ్చుకో నువ్వు అనుభవించిన ఫ్రస్ట్రేషన్స్ని గుర్తు తెచ్చుకో నీకు ఇంకో రహస్యం చెబుతాను విను నువ్వు కానీ నీ బాడీని ఈ విశ్వ కళ్యాణం కొరకు నేను సూచించిన వ్యక్తికి ఇచ్చేస్తే నీ కర్మలు పాపాలు తుడిచివేయబడతాయి అని చెప్తారన్నమాట అలామగారు దానికి వ్యక్తి అంటారు నాకు అవన్నీ తెలియదు కానీ ఈ మనుషుల వల్ల ఇంతవరకు నాకు జరిగిన మంచి అంటూ ఏమీ లేదు మరి అలాంటప్పుడు వీళ్ళ కళ్యాణం కోసం నా బాడీని ఎందుకు త్యాగం చేయాలని క్వశ్చన్ ఇస్తారనమాట దానికి లామగారు అంటారు లేదు లేదు మన మీద మాయా ప్రభావం ఉంటుంది దానివల్ల నువ్వు సత్యాన్ని చూడలేకపోతున్నావు కానీ కాలం గడిచాక నువ్వు భూమికి ఆవుల స్పేస్లో వచ్చినప్పుడు అంటే భూమికి ఆవలి స్పీయర్లో వచ్చినప్పుడు రియలైజ్ అవుతావు నువ్వు ఎంత గొప్ప ఆపర్చునిటీస్ని మిస్ అవ్వబోతున్నావు అనేది అని అంటారనమాట ఇంకా నీ బాడీ వేరొక వ్యక్తికి విశ్వ కళ్యాణం నిమిత్తం ఇవ్వడానికి ఆలోచించుకొని మళ్ళీ ఒకసారి చెప్తారనమాట రామగారు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు నేను నా బాడీ వేరొక వ్యక్తికి ఇచ్చేస్తే నేను గోస్ లాగా తిరుగుతూ ఉండలేను కదా ఈ భూమి మీద అని అడుగుతాడు అనమాట ఎందుకంటే ఇద్దరం వ్యక్తులు ఒకే బాడీని షేర్ చేసుకోలేము కదా అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడుగుతారు నా నా పరిస్థితి ఏంటో నాకు కొంచెం వివరంగా తెలియజేయండి అని అంటారనమాట లామగారితో ఆ వ్యక్తి అప్పుడు ఆ లామగారు చిరునవ్వుతో అంటారు మై ఫ్రెండ్ నీకు నీ రివార్డు తప్పకుండా ఉంటుంది నీవు అనుభవించబోయే కర్మలను అరేజ్ చేసి నువ్వు వేరే లోకాలకు వెళ్ళిపోతావు ఇంకా అక్కడ మళ్ళీ నీకు వేరే పనులు ఇవ్వబడతాయి అనమాట ఈ పని చేయడం వల్ల నీ పాపాలన్నీ తుడిచివేయబడతాయి కాకపోతే నీ ఆజ్ఞ లేకుండా నీ శరీరంలోకి ఎవ్వరూ అనుమతించబడరు అని చెప్తారనమాట ఇంకా ఎంత చెప్పుకున్నా నచ్చ చెప్పుకున్నా నాకు నా బాడీని వేరే వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనే నచ్చలేదు అని చెప్తారనమాట ఆ వ్యక్తి లండన్ వ్యక్తి అంతకుమించి నేను నా భార్యకి ఎలా తెలియజేయగలను అసలు ఆమెకి ఎంత ఇబ్బంది వేరే వాళ్ళతో వేరే వాళ్ళు నా శరీరంలోకి వస్తే వాళ్ళతో కలిసి ఆమె ఎలా జీవించగలదు ఇలా ఎన్నో ప్రశ్నలు అతన్ని చుట్టుముడతాయి అనమాట ఆ లండన్ వ్యక్తికి అతను పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా దానికి సమాధానంగా ఆ లామగారు అంటారు నీ జీవితానికి ఒక ఉద్దేశం అంటూ ఉంటుందని నువ్వు గుర్తుంచుకోవాలి నీ శరీరాన్ని తీసుకోపోయే వ్యక్తి నీకున్న కష్టాలని తీసుకుంటారు నీకు ఉపయోగకారిగానే ఉంటుంది ఈ కార్యమంతా అని చెప్తారనమాట ఈ మాటలు విన్నాక అతను ఆలోచనలో పడిపోతాడనమాట ఇంకా ఎదురుగా ఉన్న లామగారిని తర్వాత తన ఎదురుగా ఉన్న తన భౌతిక దేహాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండిపోతాడనమాట అవును నా జీవితంలో నేను అన్ని కష్టాలే పడ్డాను నేను ఈ బాడీలో కంటిన్యూ అయినా గొప్పగా సాధించే విషయాలు ఏమీ ఉండవు అని మనసులో అనుకుంటూ దేహం విడిచాక నేను ఏ ప్రదేశానికి వెళ్తానో ఆ ప్రదేశాన్ని ముందే నాకు చూపించండి అని లామగారిని కోరుతారనమాట అయితే దానిక రా లామగారు ఒప్పుకొని వెంటనే ఒక అద్భుతమైన సుందరమైన దృశ్యాలని చూపిస్తారనమాట అయితే ఈ వ్యక్తి అంటారు ఆ ప్రదేశాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేను అసలు అంత అద్భుతమైన సుందరమైన లోకానికి నేను వెళ్ళబోతున్నాను అని తెలిసాక నాకు చాలా ఆనందం కలిగింది వెంటనే నా అంగీకారాన్ని తెలియజేశాను తొందరలోనే నా బాడీ వెకేట్ చేసి ఆ ప్లేస్లో ఆ ప్లేస్కి వెళ్ళడానికి నేను సిద్ధమని చెప్తాడనమాట అలా అమ్మగారితో ఇంకా ఇదంతా విన్న తర్వాత రాంపగారు అంటారు ఓకే ఒక నెలలో నేను వస్తాను నువ్వు గడ్డం పెంచుకోవాలి ఈ నెలలో నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకో నెల తర్వాత నీకు ఓకే అనిపిస్తేనే మళ్ళీ నేను నీ బాడీలోకి వస్తాను నిన్ను నీ బాడీ నుంచి రిలీజ్ చేస్తాము అని చెప్తారనమాట మళ్ళీ ఆలోచించుకో ఇంకొక నెల టైం ఉంది ఏం తొందరలేదని చెప్తారనమాట రాంబగారు అతనికి ఇంకా అతను రాంబగారి మాటలకి తృప్తిగా తలాడిస్తారనమాట అలా అతనికి బాయ్ చెప్పి రాంపగారు ఓల్డ్ అమ్మగారు బయలుదేరుతారు ఇంకా టిబెట్కి వెళ్ళాక ఫిజికల్ బాడీలోకి వచ్చాక రాంపగారు గమనిస్తారు ఏంటంటే తన పక్కనే ఉన్న ఓల్డ్ అమ్మగారు ఉన్నారు కదా అతని హాస్టల్లోనే ఇంకా దేహాన్ని వదిలేస్తారనమాట మళ్ళీ దేహంలోకి రారు ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి ముందులో కాళ్ళకి వెళ్ళిపోతారనమాట ఇంకా లండన్లోని వ్యక్తికి లండన్లోని వ్యక్తిని ఆ హాస్టల్గా కలిసి వచ్చారు కదా రాంపగారు ట్రాన్స్ మైగ్రేషన్కి తన సమ్మతిని తెలియజేస్తూ హై మౌంటైన్ ల్యాండ్స్లో ఉంటారనమాట ఇంకా వేరే వేరే పైన పైన కూడా లామాచరీలు ఉన్నాయని అనుకున్నాం కదా మనం అక్కడ ఉన్న పెద్దలకి లెటర్ పంపిస్తారనమాట రాంపగారు నాకు ఓకే అని అయితే వాళ్ళు ఎంతో సంతోషపడతారన్నమాట రాంపగారు నుంచి ఇలా యాక్సెప్టెన్స్ రావడంతో వాళ్ళు ఆనందపడిపోతారు టిబెట్లో ఉన్న హయ్యర్ లామాగారులు కూడా ఇంకా రాంపగారికి చివరిగా ఒక్కసారి చప్పురి లామాసారి వెళ్ళాలని కోరికగా ఉంటుందన్నమాట అందరినీ అడుగుతారు మార్వేషన్లో ఒక్కసారి వెళ్తాను అని కానీ అసలు ఎవరు ఒప్పుకోరు అనమాట ఎందుకంటే అక్కడ ఆల్రెడీ లాసా సిటీ అంతా చైనీస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఉంటారు ఒకవేళ ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ కమ్యూనిస్టులు ఏంటి అంటే చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తారనమాట ఏ ఏమాత్రం చిన్న ప్రమాదం జరిగినా రాంపగారి ట్రాన్స్మిగ్రేషన్కి ప్రాబ్లం అవుతుంది కదా అందుకని ఎవరు ఒప్పుకోరు అనమాట రాంపగారు అలా చెక్పూరి వెళ్తాను అని అంటే ఇంకా రాంపగారు అంటారు నేను ఎంతో రెస్ట్ తీసుకున్నాను నా జీవితంలో ఇంత రిలాక్సింగ్గా ఎప్పుడూ గడపలేదు అని అంటారనమాట ఆ నెల రోజులు రాంపగారు ఫుల్ రెస్ట్ తీసుకుంటారనమాట ఇంకా నెల రోజులు గడిపి గడిచిపోవస్తుంది అనగా ఒక అంటే ఇంకా ఇంగ్లాండ్కి వెళ్ళాలి హాస్టల్తో అనగా రాంపగారికి ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ లైట్ నుంచి ఒక టెలి మెసేజ్ వస్తుంది అనమాట అక్కడికి వచ్చి కలవాల్సిందిగా ఇంకా అంటే ఇప్పుడు పరకాయ ప్రవేశం చేయబోతున్నారు కదా దాని గురించి నా విశేషాలను చర్చించడానికి వివరించి చెప్పడానికి పిలుస్తారనమాట రాంపగారిని ఇంకా రాంపగారు అక్కడ చేరుకున్నాక వాళ్ళు చెప్తారనమాట ఈ జన్మలో ఇంత ఇప్పటి వరకు గెయిన్ చేసిన ఫిజి మెటాఫిజికల్ పవర్స్ అన్నీ కూడా తను బాడీ చేంజ్ చేసినా సరే తనతో పాటే ఉంటాయని ఇంకా బాడీ చేంజ్ చేయడం వల్ల తన నాలెడ్జ్ ఏమాత్రము తను మిస్ అవ్వరు అనమాట తనకు ఇప్పటి వరకు నేర్చుకున్న నాలెడ్జ్ అంతా అందుబాటులో ఉంటుంది అని చెప్తారనమాట హయ్యర్ ఆర్డర్ లామాస్ అందరూ చెప్తారనమాట హాస్టల్లో ఇంకా లామం మింగియా డూండు గారు కూడా ఉంటారనమాట ఆ మీటింగ్లో తను రాంపగారితో చెప్తారన్నమాట లోప్సాంగ్ ఈ భూమిపై ఇదిని ఆఖర్ జన్మ తెలియజేస్తారనమాట కన్ఫర్మ్ చేసేస్తారు వాళ్ళు ఇంకా ఇలా తెలియజేస్తారనమాట ఏంటి అంటే ముగ్గురు యాస్ట్రల్ సర్జరీస్ చేసే మాస్టర్స్ రాంపగారితో ఇంగ్లాండ్ వస్తారని హోస్ట్ బాడీ నుంచి అతను సిల్వర్ కార్డ్ వేర్ చేసి అతన్ని ఫ్రీ చేశాక రాంపా గారి యొక్క సిల్వర్ కార్డుతో హోస్ట్ బాడీకి కనెక్ట్ చేస్తారని చెప్తారనమాట ఇంకా ఈ సర్జరీలో డిఫికల్ట్ పార్ట్ ఏంటి అంటే రాంప గారు టిబెట్లోని తన ఓన్ బాడీతో కూడా కనెక్ట్ అయి ఉండాల్సి ఉంటుందట ఎందుకంటే మాలిక్యూల్ బై మాలిక్యూల్ డేటా తన టిబెట్లోని బాడీ నుండి ఇంగ్లాండ్లోని కొత్త బాడీలోకి తీసుకోవాల్సి ఉంటుందట ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రాంప గారు అలా ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుందట డేటా అంతా అందుకని ఇది కాంప్లికేటెడ్ సర్జరీ అని చెప్తారమ్మాట రాంప గారు ఇంకా అక్కడ ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ మీటింగ్ అయిపోయాక అక్కడ వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఆ ముగ్గురు హాస్ట్రల్ సర్జరీ చేసే మాస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళతో కలిసి రాంపగారు అమ్మగారు హాస్ట్రల్గా ఇంగ్లాండ్ వెళ్తారనమాట ఇంకా అక్కడి వ్యక్తిని ఈ నలుగురు కలుస్తారు ఆ లండన్ వ్యక్తి ఈ నలుగురికి తన సంపూర్ణ అంగీకారాన్ని తెలియజేస్తారనమాట యాక్చువల్గా ఇప్పటికే అతను వాళ్ళ భార్యతో కూడా చెప్పు ఉంటాడు అనమాట ఈ విషయాలన్నీ ఇలా వేరొక వ్యక్తి నా బాడీని తీసుకోబోతున్నాడు అన్నీ చెప్తాడనమాట అతను ఆమెకి ఆమె కూడా తన అంగీకారాన్ని తెలియజేస్తుంది అనమాట ఒప్పుకుంటుంది సహకరిస్తానని చెప్పి అయితే ఇంకా వాళ్ళ నలుగురు వచ్చారు కదా వాళ్ళు ఈ లండన్ వ్యక్తితో చెప్తారనమాట లాస్ట్ టైం ఎలా అయితే నువ్వు చెట్టు చెట్టు మీదకి ఎక్కి పడిపోయి హాస్టల్ బాడీని ఎలా బయటికి తీసావో సేమ్ అలాగే పైనుంచి కింద పడమని చెప్తారనమాట మళ్ళీ ఆ వ్యక్తి ఓకే అని చెప్పేసి చెట్టు ఎక్కేసి కిందికి దూకేస్తాడు అనమాట థర్డ్ మన శబ్దం వస్తుంది ఇంకా అతను హాస్టల్ బాడీ అతని బా ఫిజికల్ బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా అతను ఈ నలుగురితో అంటాడనమాట నేను వాళ్ళ ఇంటివైపు చూపిస్తాడు చూపించేసి ఇది నువ్వు ఉండబోయే ఇల్లు ఇది నా భార్య రూము మరి ఇంకా అటువైపు ఉన్నది నీది అని నేను నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రీ అవ్వడానికి అని చెప్తాడనమాట వెంటనే ఒక యాస్ట్రల్ సర్జీను ఎలా అయితే బిడ్డ పుట్టగానే బొడ్డుతో అడుకత్రిస్తారు కదా అచ్చు అలాగే ఆ వ్యక్తి యొక్క హాస్టల్ కార్డుని కట్ చేసి అతని బాడీ నుంచి అతన్ని ఫ్రీ చేస్తారనమాట ఆ ముగ్గురులో ఒక ప్రీస్ట్ ఉంటారన్నమాట ఆ ప్రీస్ట్ ఈ లండన్ వ్యక్తి యొక్క హాస్టల్ బాడీకి దారి చూపుతూ ముందుకు వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా రాంపగారు మిగతా ఇద్దరు హాస్టల్ సర్జెన్సీ అనమాట ఇంకా మిగతా ఇద్దరు గారితో లోక్సాంగ్ ఈ బాడీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించు అని చెప్తారనమాట మేము మీకు సహాయం చేస్తామని చెప్తారన్నమాట గారితో ఇంకా రాంపగారు ఆ కొత్త బాడీలోకి ఆ హోస్ట్ బాడీలోకి ప్రవేశిస్తారు అయితే ఎంతో సఫకేటింగ్గా ఉండింది అని అనమాట రాంపగారు కొంత సమయం వరకు అసలు చీకటి గుహలో ఉన్న అనుభూతి కలిగిందట రాంపగారికి నెమ్మదిగా కొంత కొంత అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాక ఫస్ట్ చూప్ వచ్చిందట తనకి బయట ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క ఆరాస్ని స్పష్టంగా చూడగలుగుతారట రాంపగారు కాకపోతే శరీరంలో ఏ అవయవం కదపలేకపోతారనమాట కొత్త బాడీలోది తనతో ఉన్న యాస్ట్రల్ మాస్టర్స్ లోపంగారితో అంటారనమాట ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించు అని చెప్తారనమాట ఇంకా రాంపగారు మళ్ళీ శరీరం నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చేసి ఆ భౌతిక శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారనమాట ఎందుకు అంటే రాంపగారు అంటారు అసలు ఇంతవరకు శరీరాన్ని నేను అంత పర్టికులర్గా చూసింది లేదు అందుకని నాకు ఇబ్బంది అయింది అని అంటారనమాట ఇంకా శరీరాన్ని మంచిగా చెక్ చేసి చూసి క్షుణ్ణంగా పరిశీలించి ఆ హాస్టల్ మాస్టర్స్ సజెషన్స్ తీసుకుంటూ మళ్ళీ ఆ శరీరంలోకి ఎంటర్ అవుతారనమాట ఈసారి కొంచెం బెటర్గా ఫీల్ అవుతారన్నమాట అంటే కాకపోతే లేచి నడవడం రాదనమాట లేచి నిల్చోడానికి ఎంతో ఇబ్బంది పడతారు అసలు కష్టపడి లేచి దవీమని పడిపోతారు అనమాట అయితే ఆ చప్పుళ్ళకి లోపల నుంచి ఒక ఒక లేడీ వస్తుంది వచ్చి రాంప గారిని అంటే ఆయన అసలు నడవలేకపోతున్నారు విచిత్రంగా చేస్తున్నారు కదా లేచి నిలబడం కింద పడడం చేస్తున్నారు కదా ఆమె ఒక్కసారిగా నిశ్చేష్టరాలు అవుద్ది వెంటనే తేరుకొని మీరు కొంత రెస్ట్ తీసుకోండి అని చెప్పి అతన్ని చేయి తన భుజంపై వేసుకొని నెమ్మదిగా నడిపిస్తూ లోపలికి తీసుకెళ్తుంది అనమాట ఎక్కడం చాలా ఇబ్బంది అవుతుంది రామప్పగారికి అసలు ఎలాగో అలాగ తూలుతూ తూలుతూ కష్టపడి మెట్లెక్కి తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక్కసారిగా బెడ్పై పడిపోతారనమాట మూడు రోజుల పాటు అసలు రూమ్ నుంచి కదలని కూడా కదలరు తనతో వచ్చిన యాస్టల్ మాస్టర్స్ ఏంటంటే ప్రతిరోజు రాత్రి ఫ్రీక్వెంట్గా కలుస్తూ కావాల్సిన సజెషన్స్ ఇస్తూ ఉంటారన్నమాట రాంపగారికి ఇంకా వాళ్ళు చెప్తారు టిబెట్లోని నీ దేహము ఒక రాతి బాక్స్లో భద్రంగా దాచి ఉంచబడింది ముగ్గురు లామాలు నీ శరీరాన్ని కేర్ టేకర్స్గా ఉన్నారు ముగ్గురు లామాలను పెట్టాము మేము అని చెప్తారనమాట సో నీ బాడీ సేఫ్గా ఉందని చెప్తారా ఓవరాల్గా ఇంకా మూడు రోజులు అయ్యాక రాంపగారు కొంత కష్ట కష్టంగా కింద లాన్లోకి వచ్చి పచారులు చేస్తారనమాట అసలు అడుగు తీసి అడుగు వేయడం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఆయనకి అసలు చిన్న పిల్లలు కొత్తలో నడక నేర్చుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అచ్చు అలాగే ఉంటుంది అనమాట రాంపగారికి కూడా రాంపగారు అంటారు ఇంకా చుట్టూ ఏమేమో అయితే వినిపిస్తున్నాయి కానీ కొంచెం కూడా అర్థం కావట్లేదు అమెరికన్ కెనడియన్ ఇంగ్లీష్ అని అర్థమవుతుంది అవుతుంది కదా కానీ ఇక్కడ లండన్లోని వీరి యాక్సెంట్ అస్సలు అర్థం కావట్లేదంట పూర్తిగా కొత్త ఎంత చెవులు రిక్కించి విన్నా అర్థం అవ్వట్లేదు అని అనమాట రాంపగారు ఇంకా అంతేకాకుండా ఈ కొత్త బాడీలోని ఓకల్ కార్డ్స్ కూడా సహకరించావన్నమాట రాంపగారికి జా ఎలా అంటే జాన్ని చాన్ అని పలుకుతుంటారనమాట జేని చ అని అనమాట జా అనేది రాదనమాట అతనికి అసలు ఏది మాట్లాడాలన్నా ఆగి ఆగి ఆలోచించుకొని ఆలోచించుకొని నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా అలా కొన్ని రోజులు గడిచాక ఒక రోజు అతని వైఫ్ అంటుందన్నమాట ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి జాబ్ ఏమేదైనా దొరుకుతుందేమో అని చెప్పి చెప్తుంది అనమాట తనకి ఇంకా సైకిల్ తీసుకొని కష్టంగా తొక్కుతూ ఆఫీస్ వైపు వెళ్తారనమాట రాంపగారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ వైపు దారిలో ఒక దగ్గర ఏంటంటే ధబీమని కింద పడిపోతారనమాట ఒక లేడీ వచ్చి ఆ దగ్గరలో ఇల్లులు ఉంటాయి ఒక లేడీ వచ్చేసి పగటి తాగి తిరుగుతావా అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయింది అనమాట అసలు రాంపగారు గమ్ము ఉంటారనమాట ఇంకా అంటారు ఆమె ఒక్కసారి కూడా నా వైపు నుంచి ఆలోచించాలి అని అనిపించలేదు ఆమెకి ఒకవేళ కనుక్కుంటే తెలిసేది కదా నా శరీరం స్వస్థతగా లేదు అని అంటారమ్మాట అంతేగాని ఏమీ కోపం తెచ్చుకోరు ఆమె అంత తిట్టినా సరే ఇంకా అతి కష్టం మీద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి చేరుకుంటారన్నమాట రాంపా గారు సైకిల్ అక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్తు లోపలికి వెళ్దాం అనగా లోపలికి వెళ్తుండగానే ఒక వ్యక్తి వెనక నుంచి అంటారమ్మాట సైకిల్కి లాక్ చేసుకునే లేదంటే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అని హెచ్చరిస్తారనమాట మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేస్తాడనమాట ఒక బ్యాగ్లో లాక్ చేయిన్ దొరుకుతుంది వేరే వాళ్ళు లాక్ చేసి ఉండడం చూసి సడన్గా గుర్తొస్తుంది కీ కావాలని ఇంకా తను వేసుకున్న బట్టలకి పాకెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తనకు తెలియదు కదా అంత బాడీ కూడా కొత్త బట్టలు కొత్తే నెమ్మదిగా వెతగ్గా వెతగ్గా ఒక కీ బంచి దొరుకుతుంది అనమాట తన తన ప్యాంట్లో ఇంకా ఒక్కొక్క కీని ట్రై చేయగా చేయగా ఒక్క కీ మ్యాచ్ అవుతుంది అలా లాక్ చేసి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ లోపలికి వెళ్తారనమాట ఇలా ఇంగ్లాండ్లో కొత్త దేహంతో కొత్త జీవితం మొదలవుతుంది రా గారికి మిగతా విషయాలు మనం నెక్స్ట్ ఆడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టిల్ ద ఎండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ ఆడియో బాయ్ బాయ్